హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మీకు ఈరోజు పెసరపప్పుతోటి తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పెసరపప్పు నానబెట్టుకున్నాను, నానిపోయింది. ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఫ్రై అన్నమాట, పెసరపప్పు తోటకూర ఫ్రై. దీనికి కావాల్సిన ఏంటంటే, ఉల్లిపాయలు తీసుకోండి కొంచెం, పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకోండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ, అంతే. మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చాలా బాగుంటుందండి, పొడి పొడి లాడితే చక్కగా ఉంటుంది. ఆయిల్ పెట్టుకోండి, గిన్నె పెట్టుకొని ఈ వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకోండి. అది ఎగిపోయినాయి, ఎగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక నిమిషం ఇలా తిప్పేసుకుని తోటకూర వేసేసుకోండి. తోటకూర చక్కగా కడిగి పెట్టుకున్నానండి, చూడండి. తోటకూర అంతా వేసేసుకున్నాను. ఒకసారి చక్కగా అంతా కలిపేసుకోండి. కలిపేసుకుని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. మగ్గిపోయినాక నేను మళ్ళీ ఇంకోసారి ఒకసారి తీసి చూపిస్తాను. ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. చూసారా, చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. వేసేసుకుని ఒకసారి తిప్పుకోండి. తిప్పుకొని ఈ పెసరపప్పు వేసేసుకోండి. పచ్చియ్యనండి, పచ్చిపప్పే వేసేసుకున్నాను. బాగుంటుంది చక్కగా, చాలా బాగుంటుంది ఈ కర్రీ. కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తినండి, పప్పు అద్దరిపోతుంది అన్నమాట. ఇలా అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం. సరే, 2 నిమిషాలు మూత పెట్టుకున్నానండి. 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా పెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చక్కగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. చాలు, కూర అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది కూర. చక్కగా టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం మీకు సరిపడా వేసుకోండి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి అన్నమాట. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, అందుకని ఇష్టం అని చెప్తున్నా. అయిపోయింది, ఇది ఒకసారి మూత పెడతా. చక్కగా అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకుని చక్కగా నిమ్మకాయ రసం నిండుకొని అన్నం తినండి, చాలా బాగుంటుంది. ఇది పప్పు తోటకూర ఫ్రై, ఇది చేసుకోండి మీరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో.